అన్న నమస్తే అన్న. నా నమస్తే అన్న. ఏ ఊరు అన్న మీది? తిమ్మాయిపాలెం. తిమ్మాయిపాలెం. ఏ కాన్స్టెన్సీ అన్న? అర్థింక్ నియోజకవర్గం. ఎలా ఉందన్న ఇక్కడ ఇన్ఛార్జ్ కృష్ణ చైతన్య గారి పనితీరు ఎలా ఉందంటారన్న? ఇన్ఛార్జ్ గారు బాగానే పనిచేస్తున్నాడు. ఏ ఆపద వచ్చినా కూడా, ఏ మనిషికి బాగలేకపోయినా, ఏదైనా ఇదైనా కూడా వెంటనే వచ్చి పరామర్శించిపోవటం కానీ, మరి అభివృద్ధి చేయడంలో కానీ ముందంజలో ఉన్నాడు. ఎమ్మెల్యే మీద ఎక్కువ పనిచేస్తున్నాడు. ఎమ్మెల్యే కూడా చేయలేని పనులు ఆయన చేస్తున్నాడు. ఏ విధమైన డెవలప్మెంట్స్ ఏమైనా ఉన్నాయంట? డెవలప్మెంట్స్ అద్దెకి అసలు అద్దెకి అంటే అది ఇంతకు ముందు అద్దెకి అంటే ఎట్టుండేది కూడా మనకు ఒక పల్లెటూరాలు ఉండేది. ఇప్పుడు అలాంటి దాన్ని మరి సెంట్రల్ లైటింగ్ కానీ, మరి డివైడర్స్ కానీ, మరి రోడ్లు కానీ, ఏంది మన మున్సిపాలిటీ పరిధిలో అనేక రకాలుగా అభివృద్ధి పనులు చేశాడు. మరి ట్యాంకర్ వాటర్ ట్యాంకులు కానీ, మరి జగనన్న కాలనీలని అభివృద్ధి చేయటం కానీ, మరి అన్నింటిలో కూడా బాగానే పనిచేస్తున్నాడు. అన్నా అవిడతల చూస్తే 3 సార్లు ఎమ్మెల్యే గెలుస్తున్నారు రవి గారు, ఆయన పనితీరు ఎలా ఉంటుంది అంటారు? ఆయన 3 సార్లు 3 పార్టీల మీద గెలిచాడు. 3 సార్లు 3 పార్టీల మీద గెలిచాడు. ఆయన డబ్బుతోటి గెలిచాడే కానీ ఇక్కడ ప్రేమతోటి ఓట్లు వేయలేదు. ఏంది ఈసారి అది కూడా ఉండదు. అంటే ప్రజలకు అందుబాటులో ఉంటాడు? అందుబాటులో ఆయన అందుబాటులో ఉండడు. అవసరమైనప్పుడు డబ్బులు ఇచ్చి నాయకుండి ఓటుని రెండింటిని కొని ఓట్లు వేపించుకుంటాడు కానీ ప్రజలకు అందుబాటులో ఉండి పనిచేయడు. అది అన్నా గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలు చూసుంటారన్నా మీరు, ఎలా ఉందన్న వీళ్ళ వ్యత్యాసం ఎలా ఉంది రవి గారికి వీళ్ళకి వ్యత్యాసం ఎలా ఉంది? వీళ్ళు చిన్నగా చూసి గరటి కానీ గతంలో 4 సార్లు ఎమ్మెల్యేగా చేసాడు గరటి గారు అద్దెకి నియోజకవర్గానికి. ఆయన కూడా ఎప్పుడు ప్రజల్లోని మమేకమై ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండి ఏ కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా కూడా నేను ఉండాలని చెప్పి ధైర్యంగా మరి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. కానీ మనం ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే అట్లాంటి వాడు కాదు. ఆయన ఏంటంటే ఎలక్షన్ వచ్చినప్పుడు ఆ 2-3 ఇళ్ళు తిరిగి ఏదో డబ్బుతోటి మరి అటు నాయకుడిని కొంటాడు, ఇటు ఓటుని కొంటాడు, రెండింటి కొని ఆ విధంగా మెయింటైన్ చేశాడు అతను. కానీ ఈసారి డబ్బు కూడా లుంగే పరిస్థితి లేదు. కృష్ణ చైతన్య గారిని ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలని జనం కోరుకుంటున్నారు. ఎలా ఎదుర్కోబోతున్నారన్న కృష్ణ చైతన్య గారు? ఎలా ఎదుర్కోబోతున్నారు? ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండి ప్రజలు ఏ కష్టం వచ్చినా కూడా వాళ్ళకి మరి వెంటనే స్పందించి మరి చేస్తున్నాడు కాబట్టి ప్రజల్లో కూడా మేము ఒకసారి చూడాలి ఎమ్మెల్యేగా కృష్ణ చైతన్య గారిని అనేది స్వభావం కలిగింది. కొంతమంది వర్గాల్లో అసంతృప్తిగా ఉన్నారు కృష్ణ చైతన్య పట్ల అనుకుంటున్నారన్న, ఎలా ఉంది మీరు చెప్పండి? అన్నీ ఏంటంటే సహజంగా ఉంటాయి. పార్టీ అన్నాక గ్రూపులు ఉంటాయి. చివరికి మళ్ళీ మొత్తం ఒక తాడి మీద నడుస్తారు. ఇబ్బంది లేదు, సరిచేసి ఇది చేస్తారు. ప్రతి పార్టీలో ఉంటాయి అన్ని చిన్న చిన్న గొడవలు, అవన్నీ కామనే.